బాపట్ల జిల్లాలోని ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ముద్దాయికి కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45 ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302/376 ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు 3 ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్